మీకోసం చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు తిరుపతి సమీపంలోని తిమ్మినాయుడు పాలెం దళితవాడలో పర్యటిస్తున్నారు. అక్కడ దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. మామ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేసిన తొలి రోజుల్లో ఇదే వాడలో ఆయన దళితులతో భోజనం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ సాంప్రదాయానికి కొనసాగింపుగా బాబు ఇక్కడ భోజనం చేయబోతున్నారు. ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తన రాజకీయ ప్రచారాన్ని ప్రారంభిస్తూ మొట్టమొదటిగా వచ్చిన దళితవాడేది తిమ్మినాయుడు పాలెం దళితవాడ పేరుతో. ఈ దళితవాడలో ఎన్టీ రామారావు మొట్టమొదటిసారిగా ఇక్కడ సహపంక్తి భోజనాలు దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఆయన ఇక్కడ నుంచే ప్రచారాన్ని ప్రారంభించి 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి ఆయన ఎదగడంతో చంద్రబాబు నాయుడు కూడా ఆ ఆచారాన్ని ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ ఈ దళితవాడలో సహపంక్తి భోజనాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతున్నారు. ప్రచార యాత్ర ప్రారంభమైంది. మాతమ్మ దేవాలయం నుంచి ప్రచార యాత్ర ప్రారంభమయ్యి ఇప్పుడు తిరుపతి నగరంలో పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు చంద్రబాబు నాయుడు హాజరైన తర్వాత ఈ మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత ఈ దళితవాడలో ఆయన సహపంక్తి భోజనాలు చేయబోతున్నారు. ఈ దళితవాడ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో సహపంక్తి భోజనాలు చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ మనతో ఈ దళితవాడకు సంబంధించిన ప్రజలందరూ ఉన్నారు. వారిని అడిగి వారి అనుభవాలు వారి ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ మీతో సహపంక్తి భోజనాలు చేయడానికి సిద్ధమవుతున్నారు, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఇక్కడ భోజనాలు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఇక్కడ 1 అవర్ వెయిట్ చేస్తారు. 1 అవర్ ఇక్కడ అందరితో గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకొని ఇక్కడ భోజనాలకు వచ్చి అందరితో సహపంక్తి భోజనం చేసి ఇక్కడ వాళ్ళతో మంతనాలు జరిపి బయలుదేరతారు. ఇప్పుడు ఎలా ఉంది ఎన్టీ రామారావు భోజనం వచ్చినప్పుడు ఇక్కడ వీడియో ఉండే సార్? అప్పుడు వచ్చినప్పుడు అయినా మా ఇళ్ళు కడుకు చారిన కూర్చొని తింటా ఉన్నాం. మేమంతా కూడా కూర్చున్నాము. అతనికి సెవెంట పెట్టి వచ్చి ఇళ్ళు గుడిసెళ్ళి ఆడ చుట్టాలు ఆడొచ్చు పనుకునేది, రైతులు ఆడొచ్చు పనుకునేది, పిల్లకాయలు ఆడ పనుకునేది అని చెప్పినారు. అంతలోకి అతను వచ్చి ఇక్కడికి వచ్చి మాకు అన్ని సహకారం చేసి ఇక్కడ ఇంటి కట్టించినాడు. ఇక్కడికి వచ్చి మాకు సలహాలు చేపించిన బాగా నీటికి బాగా బతుకుతాం, బాగా ఆరోగ్యం. రామారావు వచ్చినప్పుడు మాకు బాగుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వీళ్ళు ఉత్సాహంతో ఏర్పాట్లు చేశారో, ఆ నాయకుడిని ఏ విధంగా ఎదుర్కొని సహపంక్తి భోజనాలకి అంతా కలిసి వీళ్ళు పాల్గొన్నారో, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు నాయుడు రావడం ద్వారా తమకు ఎంతో ఉపయోగం అయిందని, ఇన్ని ఆయన పాలనలో చాలా బాగుందని చెప్తున్న వీరు, ఆయనకి మంచి రోజులు వస్తాయని, తమతో సహపంక్తి భోజనాలు చేసిన తర్వాత ఎన్టీ రామారావుకి ఏ విధంగా అయితే అధికారం ప్రాప్తి ఇచ్చిందో అదేవిధంగా చంద్రబాబు నాయుడికి మళ్ళీ అధికారం వస్తుందని వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్యామ్ కుమార్, TV9, తిరుపతి. Yeah.